హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. గత వారం బెంగళూరు వెళ్తున్న సందర్భంలో జాతీయ రహదారి NH-16 ప్రయాణంలో టిఫిన్ చేద్దామని ఈ నాయుడుపేట జంక్షన్ వద్ద ఆగడం జరిగింది. నెల్లూరులో టిఫిన్ కట్టించుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు, హడావుడికి బయలుదేరేసాం. నాయుడుపేట జంక్షన్ అంటే ఇటువైపు వెళ్తే మల్లం వెళ్ళే రూటు, రైట్ తీసుకుంటే నాయుడుపేట ఊళ్ళోకి వెళ్తాం. అక్కడ ఈ హోటల్ పావని అనే ఒక రెస్టారెంట్ ఉండింది. వెహికల్స్ పార్కింగ్ కూడా అనువుగా ఉంది, పచ్చటి పొలాలు చక్కగా ఉంది. కాకపోతే మేము అక్కడికి చేరుకునేటప్పటికి సుమారు 9:30 అలా అయింది. ఇప్పుడు ఫుల్ క్రౌడ్ ఉన్నారండి అక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బోర్డు, హోటల్ పావని నాయుడుపేట, ఏసీ రెస్టారెంట్ ఇది. లోపల వైపు మనం కూర్చొని తినే వసతి కూడా ఉన్నది. కాకపోతే అక్కడ స్థలం లేదు, చాలా వరకు బయట ఇలా తీసుకొని తినేస్తున్నారు. అప్పటికే ఇడ్లీ వడ పొంగల్ అయిపోయినాయండి, ఉప్మా దోశ ఐటెం నడుస్తుంది. మా శ్రీధర్ నాకు వాడికి మసాలా దోశ చెప్పాడు. కిరణ్ సుకుమార్ ఉప్మా పెసరెడ్డి తీసుకున్నారండి. కొంచెం లేట్ అనుకున్న వాళ్ళు ఉప్మా తొలాగిచ్చేస్తున్నారు. అదిగోండి చిన్నగా మా మసాలా దోశలు వచ్చేసాయి, శ్రీధర్ తీసుకున్నాడు. ఇదిగో మసాలా దోశ నాకు ఇచ్చాడు, బాగా రోస్ట్గా బాగా రుచిగా ఉంది. బయట కొంచెం ఎండగా ఉందని మా వాళ్ళు లోపలికి వెళ్ళాడు, మేము బయట నిలబడి తింటూ ఉన్నాం. సుకుమారు కిరణ్ పెసరట్ట తింటున్నారు. అడిగాను బ్రహ్మాండంగా ఉంది ఉప్మా పెసరట్ట అన్నాడు. ఇక్కడ మధ్యాహ్నంగా భోజనం రైస్ ఐటమ్స్ కూడా ఉంటాయట, సాయంత్రంగా టిఫిన్లతో చపాతి పరోటా అవి కూడా ఉంటాయన్నారు. మొత్తానికి చాలా బాగుందండి టిఫిన్. హైవే మీద మనం వెళ్తున్నప్పుడు జనరల్గా ఈ టిఫిన్ వాటి కోసం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం, అలాంటప్పుడు ఈ ప్రదేశాన్ని గుర్తుపెట్టుకొని వీలైనప్పుడు తప్పకుండా వెళ్ళండి. థ్యాంక్ యూ.